హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఆర్ లైఫ్ స్టైల్. ఈరోజు ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే కరివేపాకు కారం పొడి అండి. ఇది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో హెల్దీ కారం పొడి అండి. చాలా ఈజీ ప్రాసెస్లో రెడీ చేసుకోవచ్చు. అండ్ ఇది మనము అన్నంతో కానీ, ఇడ్లీతో కానీ, దోశలతో కానీ దేనితో అయినా తినవచ్చు. దాంట్లో ఏమేమి వాడుతున్నామో మనం ఇప్పుడు చూద్దాం. ఎండుమిర్చి, కొన్ని మెంతులు, సాల్ట్, జీలకర్ర, మినపగుళ్ళు, ధనియాలు, అంతేనండి. చాలా ఈజీ ప్రాసెస్లో తక్కువ టైంలో చేసుకునే కారం పొడి ఇది. ఇప్పుడు మనము ఇంట్లో వాడుకుంటాం కదా, కరివేపాకుని తీసుకొని కడిగేసిన తర్వాత ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. మొత్తం వాటర్ లేకుండా అది ఆరిపోయిన తర్వాతే మనం తీసుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత మనం వేయించుకున్నాం. ఇప్పుడు వేయించుకున్న తర్వాత మనం దీన్ని పక్కకు తీసిపెట్టుకొని చల్లారనివ్వాలి. తర్వాత మనం అదే ప్యాన్లో ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి అదే ఆయిల్లో మనం మినపగుళ్ళు, జీలకర్ర మరియు ధనియాలండి. ధనియాలు కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. కావాలంటే ఇందులో పచ్చెనప్పప్పు, నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే చాలా ఎక్కువ రోజులు మనము నిల్వ చేసుకోవచ్చు. ఇలా బ్రౌన్ కలర్లో మారాక మనం అందులో ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, పొట్టు తీయకుండా మనం మిక్సీ జారీలో వేసేసుకొని పౌడర్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్లో తయారైపోతుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చూడండి. అప్పుడే పౌడర్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు కరివేపాకు ఉంటుంది కదా, అదే అందులో వేసేస్తే ఇంకా మనకు కారం పొడి రెడీ అండి. చాలా చాలా స్మెల్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చేశాక కామెంట్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.